ప్రస్తుతం ఎక్కడ చూసినా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది అమెరికా ఎలక్షన్లు. అమెరికా ఎలక్షన్లలో అటు ట్రంప్ ఇటు కమలా హారిస్ ఇద్దరు పోటా పోటిన మనకి గత నెల రోజుల నుండి హోరెత్తిచిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం వస్తున్న లీడ్స్ గనుక గమనిస్తే కమలా హారిస్ కేవలం 27లో లీడ్ ఉండడం, అదేవిధంగా ట్రంప్ విషయానికి వస్తే 99లో లీడ్ ఉండడం మనకు కనిపిస్తుంది. అంటే చాలా నేరోగా ఉన్నది, కాస్త వైడ్ అయినట్టుగా మనకి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. 35-95 నెంబర్ ఏదైతే మనం చూస్తున్నామో ఇవి ఆల్రెడీ క్లియర్ కట్. అంటే గతంలో మనకి ఈ ఇరు పార్టీలకి వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అదేలాగా ఈసారి రిజల్ట్ కూడా ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో ట్రంప్ లీడింగ్తో ఉండడం ఒక ఎత్తు అయితే, కమలా హారిస్ గత వారం నుండి చాలా వరకు ప్రచారంలో కానీ వీటిలన్నింటిలో కూడా కాస్త స్తబ్దంగా ఉన్న పరిస్థితి కూడా మనం అందరం గమనిస్తూ వచ్చాం. సో ఈ స్వింగ్ స్టేట్స్ ఏవైతే 7 స్టేట్స్ ఉన్నాయో అవి ఎలాంటి నిర్ణయాన్ని ఇవ్వబోతున్నాయి అనేది మరింత ఉత్కంఠ కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా 0.2% ఇలాంటి చిన్న చిన్న మార్జిన్స్ తోటి గెలిచిన రాష్ట్రాలు అవి ఆరిజోనా కావచ్చు, అటు మిచిగన్ కావచ్చు, విస్కన్సిన్ కావచ్చు, పెన్సిల్వేనియా కావచ్చు, నార్త్ కరోలినా కావచ్చు, నెవాడా కావచ్చు. ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా ఈ ఎన్నికల్ని మనకి దిశానిర్దేశాన్ని చూపించబోతున్నాయి.